ఎక్కడెక్కడ ఇంకా మచ్చలున్నాయో, ఎక్కడెక్కడ ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి చర్మ వ్యాధులు ఉన్నాయో, ఇంకా ఎక్కడెక్కడ ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు మనలో దురదను పుట్టిస్తూ ఉన్నాయో గమనించి వాటిని మనము దేవుని వాక్యపు వెలుగులో సరిచేసుకునేటువంటి వారిగా ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసి సంఘానికి రాస్తూ 5:25-26 తెలియజేస్తూ ఉన్నాడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ కలిగినటువంటి సంఘముగాను ఆయన దానిని తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు క్రీస్తు తన్ను తాను సంఘము కొరకు ఆయన అప్పగించుకున్నాడంటే 5 విషయాలు. మొదటి విషయం ఏంటిదంటే అది కలంకము లేనిదిగా ఉండాలి. రెండవదిగా ముడత లేకుండా ఉండాలి. మూడవదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలి. నాలుగవదిగా అది నిర్దోషమైనటువంటి సంఘముగా ఉండాలి. 5వదిగా మహిమ కలిగినటువంటి సంఘముగా ఉండాలి. సో ఈ యొక్క 5 లక్షణములను సంఘము కలిగి ఉండాలంటే ఏమి చేయాలంటే ఆయన అంటున్నాడు, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ యొక్క 5 విషయములను గురించి క్లుప్తంగా ధ్యానించి దేవుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన తన ఎదుట ఈ యొక్క సంఘాన్ని ఎలా నిలువబెట్టుకోవాలని కోరుతూ ఉన్నాడు, ఆ రీతిగా సిద్ధపడినట్లుగా ప్రభు మనకు సహాయం చేయునుగాక. సరే, మొదటి విషయాన్ని మనం చూస్తున్నాము, అది కలంకము లేని సంఘముగా ఉండాలి. అంటే ఆ యొక్క సంఘములో ఎలాంటి స్పాట్, ఎలాంటి మచ్చ కూడా కనిపించకూడదు. అందుకే అపోస్తలుడైనటువంటి పేతురు రాస్తూ 1:19 ఆయన అంటూ ఉన్నాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోష్యమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారని మీరు ఎరిగి ఉన్నారు కదా. ఎందుకు అలాంటి అమూల్యమైనటువంటి రక్తము చేత క్రీస్తు మనల్ని విమోచించాడంటే, ఎందుకు నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తము చేత నీవు నేను విమోచించబడ్డామంటే మన ఆత్మీయ జీవితంలో కూడా మనము ఎలాంటి కలంకమును లేకుండా జీవించుటకే. హబక్కు గ్రంథం 1:13 దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన యొక్క కనుదృష్టి అన్నటువంటిది దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనటువంటిది. కాబట్టి ఆయనలో ఎలాంటి కలంకము కూడా లేదు, క్రీస్తులో ఎలాంటి కలంకము కూడా లేదు, ఆయన రక్తము నిష్కలంకమైనటువంటిది. అందుకే ఆయన వెలపెట్టి కొనినటువంటి సంఘము అనగా నీవు నేను కూడా కలంకము లేని వారిగా జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఫిజికల్గా మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క శరీరం మీద మచ్చలు రావడానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా గాయమైతే అది ఒక మచ్చగా మారిపోతుంది, లేదా ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అవి మచ్చలుగా మారేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే, ఏ దేవుడైతే మనల్ని రక్షించాడో, ఏ దేవుడైతే తన స్వరక్తాన్నిచ్చి నీ కొరకు నీ స్థానంలో మరణించాడో, ఆ దేవుణ్ణి విడిచి నీవు దూరంగా వెళ్ళిపోతూ ఉంటే నీ జీవితంలో తప్పకుండా దెబ్బలు తగులుతాయి. యెరూషలేము నుండి ఒక వ్యక్తి దిగి ఎరుకోకపోతూ ఉన్నాడు. యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి ఉపమానములో యెరూషలేము నుండి ఆయన దిగిపోయి ఎరుకో అనగా లోకము తట్టు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అపవాది ఆయనను దోచుకున్నాడు, గాయములు చేశాడు, కొర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. గాయాలయ్యాయి ఆ వ్యక్తికి,
కాబట్టి మన జీవితంలో కూడా దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతుంటే గాయమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పౌలు ఏమంటూ ఉన్నాడంటే క్రీస్తు వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఎప్పటికప్పటికీ మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యముతో స్నానం చేసేటువంటి యాటిట్యూడ్ మనకు ఉండాలి. ఏ రీతిగా అయితే మన యొక్క శరీరములను మనం ప్రతిరోజు స్నానం ద్వారా శుభ్రం చేసుకుంటామో అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా వాక్యముతో ఉదక స్నానము చేసేటువంటి అనుభవాన్ని ప్రతి విశ్వాసీ సంఘము కలిగి ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే ఏ రీతిగా అయితే శరీరానికి స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుందో అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది, మచ్చలు ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. గమనించండి, మచ్చ లేనిదిగా కలంకము లేనిదిగా దేవుడు ఆయన సంఘాన్ని చూడాలని కోరుతూ ఉన్నాడు. అందుకే మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకోవాలి. ఎక్కడెక్కడ ఇంకా మచ్చలున్నాయో, ఎక్కడెక్కడ ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి చర్మ వ్యాధులు ఉన్నాయో, ఇంకా ఎక్కడెక్కడ ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు మనలో దురదను పుట్టిస్తూ ఉన్నాయో గమనించి వాటిని మనము దేవుని వాక్యపు వెలుగులో సరిచేసుకునేటువంటి వారిగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే పౌలు అంటున్నాడు, ముడత లేని సంఘముగా దేవుడు దాన్ని చూడాలనుకుంటూ ఉన్నాడు. జనరల్గా మనం ఆలోచన చేసినట్లయితే ముడతలు అన్నటువంటివి ఎప్పుడొస్తాయి? ఎప్పుడు? వయసు పెరిగినప్పుడు వస్తాయి. అయితే మనకున్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, చాలామందికి నేను చూశాను, వారు ఏం చేస్తారంటే ముడతలు కనిపించకుండా మేకప్ వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి యంగ్గా కనిపించాలంటే ఇష్టం. ప్రతి మనిషికి కూడా ఏంటంటే యంగ్గా కనిపించాలని ఇష్టం. కాబట్టి వాళ్ళు మేకప్ వేసుకుంటారు ముడతలు కనిపించకుండా. అంటే వారి వయసు వారు బయట పెట్టడానికి ఇష్టపడరు. ఎవరైనా ఒకవేళ 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి మీకు వయసు 50 ఉంటుంది అంటే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది, ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. వెంటనే ఇంకా ఆ రోజు భర్త బుక్ అయిపోయినట్లే. అందుకే నేను ఆ చీర వద్దన్నాను, ఆ రోజు ఆ చీర కట్టుకుంటే నేను ఎక్కువ వయసు దానిలా కనిపిస్తానని చెప్పాను. ఈరోజు చూడండి వాళ్ళు చేంజ్ చెప్పారు అనేస్తారు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమానుకు ఒక కుష్ఠరోగము ఉంది. ఆయనేమో చూడ్డానికి మంచి బలవంతుడే, కానీ ఆయనకు కుష్ఠరోగం ఉంది. చాలామంది క్రైస్తవులు ఆ నయమాన్ లాగున్నారు, చాలా చక్కగానే పైకున్నారు, కానీ లోపల ఆత్మ సంబంధమైనటువంటి కుష్ఠరోగం ఉంది. అయితే దేవునికి స్తోత్రము, ఆ యొక్క నయమానుకు ఒక వర్తమానం వచ్చింది. ఏమిటంటే ఇజ్రాయేలు దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే ఆ దేవుడు నిన్ను బాగు చేయడానికి శక్తి కలిగినటువంటి వాడు, కాబట్టి ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా ఏం చెప్పాడంటే అతనికి, ఇదిగో నీలో ఉన్నటువంటి కుష్ఠరోగం పోవాలంటే నీవు యొర్దాను నది దగ్గరికి వెళ్ళి ఆ యొక్క యొర్దాను నదిలో 7 సార్లు మునగాలన్నాడు. ఆయన మునిగినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తోంది, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడయ్యెను. ఆయన ఎప్పుడైతే దేవుని వాక్యానికి విధేయత చూపాడో అతని యొక్క రోగము పోవడమే కాదు, ఆ కుష్ట రోగము పోవడమే కాదు, కానీ అతని యొక్క దేహము పసిపిల్ల దేహము వలె అయిపోయింది. కాబట్టి మనము ఈ లోకంలో మన యొక్క శరీరము యంగ్గా కనిపించాలని చాలామంది చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మంచిదే, నేనేం కాదని చెప్పను. ఎందుకంటే మనం చక్కగా మనుషుల ఎదుట ఉండడం తప్పేమి కాదు, కాబట్టి మనం దాని గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటాం, దానికి ట్రీట్మెంట్ చేయించుకుంటాం, ఎప్పుడు కూడా 1కి 10 సార్లు పోయి అర్థంలో చూసుకుంటూ ఉంటాం. అయితే ఆ సేమ్ కాన్సెప్ట్ అన్నటువంటిది
మన యొక్క ఆత్మీయ జీవితానికి మనం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనము ఆత్మీయ జీవితంలో యంగుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి భార్య తన భర్త యంగుగా ఉండాలని కోరుకుంటుంది, ప్రతి భర్త కూడా ఆయన భార్య యంగుగా ఉండాలని కోరుకుంటారు. మంచిదే. అదేవిధముగా దేవుడు కూడా ఆయన పెళ్లి కుమార్తె అయినటువంటి ఈ యొక్క సంఘము యంగుగా ఉండాలి, ఎలాంటి ముడతలు ఉండకూడదు అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ విధంగా మనము పసిపిల్ల దేహమును కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యంలో మునిగేటువంటి అనుభవంలోనికి రావాలి. దేవుని వాక్యంలో నీవు మునిగినప్పుడు ఈ వాక్యము ఎంత శక్తి కలిగినటువంటిదంటే, ఈ వాక్యము మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుష్టత్వమును, కల్మషమును, మాలిన్యమును కడిగి పవిత్రపరచి దేవుడు కోరుతున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి మనం ఈరోజు ఒక తీర్మానం చేయాలి. దేవా, నీవు కోరుతున్నటువంటి సంఘము కలంకము లేనిదిగా, ముడత లేనటువంటి సంఘముగా నేను ఉండాలంటే వాక్యముతో ఉదక స్నానము చేత ప్రతిరోజు కూడా నన్ను నేను పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకునేటువంటి కృపను నాకు దయచేయండి. ఈ దినము నుండి ప్రభువా, నేను ప్రతిరోజు మీతో సమయాన్ని గడుపుతాను, ప్రతిరోజు మీతో సహవాసమును కలిగి ఉంటాను, ప్రతిరోజు మీ వాక్యపు వెలుగులో నా జీవితాన్ని సరిచూసుకుంటాను ప్రభువా అని మనము తీర్మానం చేయాలి. మూడవదిగా మనం చూసినట్లయితే అక్కడ పౌలు అంటూ ఉన్నాడు, క్రీస్తు ఆయన తన ఎదుట సంఘాన్ని ఎలా నిలువబెట్టుకోవాలని ఆయన దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడంటే పరిశుద్ధమైనటువంటి సంఘముగా, పరిశుద్ధమైన వారిగా మనము జీవించాలి. ఎంతమంది క్రైస్తవులు చెప్పగలరు చెప్పండి, నేను పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాను? యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మీలో ఎవడు నా యందు పాపం ఉన్నదని స్థాపించగలడు ఆయన పరిశుద్ధుడు, ఆయన నోట ఏ కపటము కూడా లేదు, ఆయనలో ఏ పాపము కూడా లేదు, ఆయన పరిశుద్ధ దేవుడు. కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. గమనించండి, అందుకోసమనే అపొస్తలుడైనటువంటి పేతురు మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం 16వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మిమ్మును పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడు గనుక మీరు సమస్త ప్రవక్తనలో పరిశుద్ధులై ఉండాలి. ఏదో మీకు నచ్చినటువంటి విషయాలు కాదు, ఏదో కేవలం ఆదివారం కాదు, ఏదో ఒక యానివర్సరీ కాదు, ఇంకేదో ఒక ప్రత్యేకమైనటువంటి కూడికకు వెళ్ళినప్పుడు కాదు, యవనస్తుల కూడికలో కాదు, మన అనుదిన జీవితంలో సమస్త ప్రవక్తనలో మనము పరిశుద్ధులుగా జీవించాలి. ఎందుకంటే అందుకే క్రీస్తు మనల్ని పిలిచాడు. ఆయన పరిశుద్ధుడు. మనల్ని ఆయన పిలవడానికి గల కారణం ఏంటంటే, మనం ఏదో అందంగా ఉన్నామని కాదు, మనం వేసుకున్నటువంటి మేకప్ను చూచి కాదు, క్రీస్తు మనల్ని లోకంలో నుండి పిలిచినటువంటిది. మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము చచ్చినటువంటి స్థితిలో ఉండగా, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు పుండ్ల చేత, గాయముల చేత మనము బాధపడుతూ ఉండగా క్రీస్తు మనల్ని చూచాడు. ఎందుకంటే ఈ బిడ్డను నేను నా రక్తంలో కడిగి పరిశుద్ధపరచగలిగితే ఈ బిడ్డ నా కొరకు సమస్త ప్రవక్తనలు పరిశుద్ధినిగా జీవించగలడన్నటువంటిది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. క్రీస్తు త్వరలో రానయ్యున్నాడు, ఆయన పరిశుద్ధునిగా తిరిగి రానయ్యున్నాడు, ఆయన తన పరిశుద్ధ సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన త్వరలో రానయ్యున్నాడు. మనము పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నామా లేదా అన్నటువంటిదే ప్రశ్న. ఆయన పరిశుద్ధుడు. మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచనలు, మన మాటలు, మన క్రియలు, మన చేష్టలు పరిశుద్ధంగా ఉండాలి. అందుకే కదా క్రీస్తు తన పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది క్రైస్తవునికి అంటే, యేసు ప్రభువు వారు యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో అన్నారు, నేను మీతో చెప్పినటువంటి మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులయ్యారు. అంటే నా మాట మిమ్మల్ని పవిత్రపరచగలుగుతుంది. ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మీ జీవితాలను పరిశుద్ధపరచడానికి శక్తి కలిగినటువంటిది. అందుకే దీన్ని మనం ప్రతిరోజు చదవాలి, అందుకే దీంట్లో మనము మునగాలి, అందుకే ఈ వాక్యాన్ని మనలో ఉంచుకోవాలి, అందుకే ఈ వాక్యాన్ని ధ్యానించాలి, అందుకే దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని
మనకు అందించాడు. ఈ దేవుని మాటలు ఎటువంటివంటే దావీదు భక్తుడు ఆయన 12వ కీర్తన 6వ వచనంలో అంటూ ఉన్నాడు, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరగి ఊదిన వెండి అంత పవిత్రములు. వెండిని ఏ విధముగా అయితే అగ్నిలో కాల్చి దాన్ని మళ్ళా ఆరబెట్టి అందులో ఉన్నటువంటి మస్టంతా పోయి ఎంత నిఘనిగా మెరుస్తుందో ఆ విధముగా దేవుని యొక్క మాటలు అంత పవిత్రమైనటువంటివని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అందుకే ఆయన తన జీవితాన్ని దేవుని వాక్యానికి సమర్పించాడు. అందుకే ఆయన దేవుని వాక్యాన్ని అంతగా ప్రేమించాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఈ వాక్యం మనల్ని పవిత్రపరచడానికి శక్తి కలిగిందని తెలుసుకోవాలి. జనరల్గా మనం టీవీలో యాడ్స్ చూస్తూ ఉంటాం కదా, ఏదైనా ఒక మరకబడి ఉంటే ఒక సర్ఫు లేకపోతే ఒక సోపు దాన్ని చాలా సులభముగా ఆ మరకను పోగొడితే వెంటనే మనం నెక్స్ట్ వీక్ ఆ సర్ఫ్ను కొనుక్కుంటాం, వెంటనే ఆ సోప్ని కొనుక్కుంటాం. ఎందుకంటే మన మీద మరకలు ఉండడానికి ఇష్టం లేదు, ఆ మరకలు సులభంగా పోయేటువంటి దాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా ఏది మనల్ని పవిత్రపరుస్తుంది అంటే ఈ దేవుని వాక్యం. కాబట్టి ఈ దేవుని వాక్యంతో మనం స్నానం చేయాలి. గమనించండి, మనం బట్టలు ఉతికే సోప్తో స్నానం చేయం కదా, స్నానం చేసే సోప్తోనే మనం స్నానం చేస్తాం. ఏ హీరోయిన్ అయితే తెల్లగా ఉండి ఆమె ఒక సబ్బు పేరు చెప్తుందో అదే మనం కోరుకుంటాం, ఎందుకంటే ఆమెలాగా అయిపోవాలని. అది వాస్తవం కాకపోయినా మనం తీసుకుంటాం. అయితే ఈ వాక్యం ప్రూవెన్, ఇది మనిషి యొక్క కల్మషాన్ని, మనిషి హృదయ అంతరంగంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, మాలిన్యమును, సమస్తాన్ని కడిగి పవిత్రపరిచింది. కాబట్టి ఇది ప్రూవెన్, మనం దీంతో స్నానం చేయగలిగితే ఆత్మీయ జీవితంలో తప్పకుండా మనము పరిశుద్ధపరచబడగలుగుతాం. మన తలంపులు పరిశుద్ధపరచబడతాయి, మనము చెడును ద్వేషించగలుగుతాం, చెడును మనము కూడా చూడ్డానికి ఇష్టపడ్డాం. సహజంగా మానవుని యొక్క నేచర్ ఏంటంటే దుష్టత్వాన్ని చూచి ఆనందించేటువంటిది. అయితే ఏ విధంగా అయితే మన దేవుని కనుదృష్టి అన్నటువంటిది దుష్టత్వమును చూచి ఆ సహించలేనటువంటి నిష్కలంకమైనటువంటిదో, మనము కూడా ఆ పోలికలోనికి ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ విధంగా మనము పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. అందుకే దేవుని వాక్యాన్ని మనం చదవాలి, దేవుని వాక్యం మనలో ఉంచుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆ యొక్క సంఘము నిర్దోషమైనటువంటిదిగా ఉండాలి. మన యేసు ప్రభువులో ఎలాంటి దోషము కూడా లేదు. ఆయన పిలాతు ఎదుట నిలువబడినప్పుడు పిలాతు 3 సార్లు చెప్పాడు, ఈయన యందు నాకు ఏ దోషము కనిపించలేదు, ఈయన యందు నాకు ఏ దోషము కనిపించలేదు, ఈయన యందు నాకు ఏ దోషము కనిపించలేదని మారు పిలాతు చెప్పాడు. కాబట్టి ఆయనలో ఎలాంటి దోషము లేవు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా మనము నిర్దోషులుగా జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మానవునికి ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటంటే తను చేసినటువంటి దోషాన్ని కప్పుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అందుకోసమనే దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే చూడండి, 32వ కీర్తన 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. జనరల్గా దోషాన్ని కప్పుకునేటువంటి వ్యక్తిత్వం మనిషి కలిగి ఉన్నాడు. పాపాన్ని ఆయన రహస్యంగా చేస్తాడు, ఎవరికి కనిపించకుండా దాన్ని కప్పుకునేస్తాడు. మనము దోషాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఎప్పుడు తెలుస్తుంది మనలో దోషం ఉందని? వాక్యం చదివినప్పుడే కదా. అద్దం ముందర నిలబడితేనే మన ముఖములో ఉన్నటువంటి మైనస్ పాయింట్లు మనకు తెలుస్తాయి. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా మనలో ఎక్కడ దోషముందో మనం తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. చదివినప్పుడే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో మనకు తెలుస్తుంది, ఎక్కడ తప్పిపోయామో మనకు తెలుస్తుంది, లేకపోతే అంతవరకు కూడా మనం మంచిగానే ఉన్నామని మనకు అనిపిస్తూ ఉంది.
అందుకోసమనే దావీదు భక్తుడు కూడా ఆయన పాపము చేసినటువంటి తరువాత ఆ తిరిగి దేవుని యొక్క ప్రవక్త వచ్చి ఆయనతో మాట్లాడే వరకు కూడా అంటే దేవుని వాక్కు దావీదు దగ్గరికి వచ్చే వరకు కూడా ఆయన దోషంలో అలానే ఉండిపోయాడు. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యము ఆయన చేసినటువంటి దోషాన్ని ఆయన చేసినటువంటి పాపాన్ని ఆయన చేసినటువంటి అతిక్రమాన్ని తెలియజేసిందో అప్పుడు దావీదు భక్తుడు ఎలుగెత్తి ఏడుస్తూ 51వ కీర్తనలో ఆయన ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే 2వ వచనము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. కాబట్టి నన్ను బాగా కడుగు ప్రభువా, ఎందుకంటే ఆ దోషం అంతగా అతుక్కొని పోయింది. ఆయనకి దేవుని వాక్య వెలుగులో ఆయన జీవితాన్ని చూచుకున్నప్పుడు, అయ్యో ఇంత ఘోరమైనటువంటి పాపం నా దేవునికి విరోధంగా నేను చేశానా, ఇంతగా నా దేవుణ్ణి నేను దుఃఖపెట్టానా, ఇంతగా నా దేవుణ్ణి నేను బాధ పెట్టానా అని చెప్పి ఆయన కన్నీరు కారుస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నా దోషాన్ని బాగా కడుగు ప్రభువా. అందుకే దేవుడు కూడా ఏమంటూ ఉన్నాడంటే, సంఘాన్ని వాక్యముతో ఉదక స్నానము చేత ఆయన దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రతిరోజు మనము దేవుని సన్నిధిలో మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదని పరిశీలన చేసుకోవాలి. ఎక్కడైనా మనము దేవునికి అవిధేయత చూపామా, ఎక్కడైనా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నామా అన్నటువంటి విషయాలను మనము గమనించాలి. అందుకోసమనే యోహాన్ రాస్తూ ఏమంటూ ఉన్నాడంటే, 1వ కీర్తన 3:20 దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములను ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము. కాబట్టి వాక్యపు వెలుగులో మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎక్కడెక్కడ మన హృదయం ఇంకా మన మీద దోషారోపణ చేస్తూ ఉంది, ఎందుకో పలాని దగ్గర నీవు చేయకూడదని చేసావు, పలాని దగ్గర నీవు చూడకూడదని చూసావు, పలాని పనికిరాని మాట నీవు మాట్లాడావు, పలాని దగ్గర దేవుని ఆత్మను నీవు దుఃఖపరిచావు అని మన హృదయం ఎక్కడైతే మన మీద దోషారోపణ చేస్తుందో ఆ విషయాలను బట్టి మన హృదయాన్ని దేవుని సన్నిధిలో సరిచేసుకోవాలి. అందుకే క్రైస్తవ జీవితం అన్నటువంటిది, దేవుడు కోరుకుంటున్నటువంటి సంఘం అన్నటువంటిది ప్రతిరోజు కూడా ఆయనతో అంటుకట్టబడి ఉండాలి, ప్రతిరోజు ఆయనతో సహవాసమును కలిగి ఉండాలి. చివరిగా మనం చూసినట్లయితే మహిమ కలిగినటువంటి సంఘముగా క్రీస్తు మనల్ని చూడాలని కోరుతూ ఉన్నాడు. యేసు ప్రభువుని గురించి సుమయోన్ అన్నటువంటి ప్రవక్త, అంటే యేసు ప్రభువుల వారు సున్నతి చేయడానికి ఆయన యెరూషలేములోని దేవాలయంలోని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రవక్త యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఈయన ఇజ్రాయేలీయులకు మహిమకరముగా ఉంటాడు. కాబట్టి ఆయన మహిమను ప్రజలు చూశారు, ఆయన మహిమను చూచి అనేకులు దేవుని దగ్గరికి వచ్చారు. కాబట్టి మనము ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే, ఈ యొక్క సంఘము మహిమ కలిగినటువంటి సంఘముగా ఉండాలి. అందుకే పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ కీర్తన 3:18 ఆయన ఏమంటూ ఉన్నాడంటే, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవుని యొక్క మహిమను మనము రిఫ్లెక్ట్ చేసేవారిగా ఉండాలి. దేవుని యొక్క మహిమ మనలో ఈ లోకానికి కనిపించాలి. ఎప్పుడు కలుగుతుంది? ఇక్కడ ఏ సందర్భాన్ని గురించి ఇక్కడ పౌలు రాస్తూ ఉన్నాడంటే, మోషే 40 దినములు ఆయన ఆ యొక్క సినాయి కొండపైకి వెళ్ళి ఆయన దేవునితో ప్రార్థనలో గడుపుతూ దేవుని స్వరాన్ని వింటూ ఆయన కొండను దిగి వచ్చినప్పుడు ఆయన యొక్క ముఖము ప్రకాశించింది, ఆయన ముఖములో దేవుని యొక్క మహిమ కనిపించింది. ఎప్పుడు కనిపించింది? ఆయన దేవునితో సమయాన్ని గడిపినప్పుడు,
దేవునితో మాట్లాడినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు ఆయన మీదికి దేవుని యొక్క మహిమ వచ్చింది. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఇజ్రాయేలీయులు ఆయన మహిమను చూడలేకపోయారు. అంత గొప్ప మహిమ మోషేలో కనిపించింది. అందుకే ఆయన ముసుగు వేసుకున్నాడు. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఒకవేళ ధర్మశాస్త్రము వలన మోషే యొక్క ముఖము మీదికి అట్టి గొప్ప మహిమ వచ్చినట్లయితే ఆ మహిమనే చూడలేక ప్రజలు ముసుగును మోషే వేసుకుంటే ఇప్పుడు క్రీస్తులు అనగా ఈ వాక్యమే శరీరధారిగా వచ్చినటువంటి తరువాత, ఈ వాక్యము ప్రతి మానవునికి అందుబాటులోనికి వచ్చినటువంటి తరువాత, ఈ జీవము కలిగినటువంటి దేవుని వాక్యము, సజీవమైనటువంటి దేవుని వాక్యము ఇంకా మరీ ఎంత ఎక్కువగా మనకు దేవుని మహిమను దయచేస్తుంది. కాబట్టి ఆ మహిమను ఈ లోకము ఎదుట మనము కనపరచాలి. మనము యేసుప్రభు నమ్ముకున్నాం అంటే సరిపోదు. ఇప్పుడు మనలో ఉన్నటువంటి దేవుని మహిమ లోకము చూడాలి. లోకం ఎలా క్రీస్తుని తెలుసుకుంటుంది? మన మాటల ద్వారా ఈ లోకము క్రీస్తును తెలుసుకోలేదు. మనం సువార్త చెప్పాలి, కానీ అది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి క్రియ. అయితే మన యొక్క జీవితమే ఒకవేళ ఒక సాక్ష్యంగా ఉన్నట్లయితే లోకము మనల్ని చూచినప్పుడు, మనలో వారు క్రీస్తును చూచినప్పుడు, క్రీస్తు మహిమను మనలో చూచినప్పుడు వారు తప్పకుండా క్రీస్తు దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలామంది వారిని వారు మహింపరచుకుంటూ ఉంటారు. అలా మహింపరచుకోవడం కాదు, దేవుడు మనల్ని మహింపరచాలి, మనము దేవుణ్ణి మహింపరచాలి. గమనించండి, దేవునికి మహిమకరమైనటువంటి జీవితం అన్నటువంటిది ఎలా ఉంటుందంటే, మనల్ని మనం ఎంప్టీ చేసుకోవడం, క్రీస్తుతో నింపుకోవడం, ఇంకా మనల్ని మనము ఘనపరుచుకునేది ఏమీ ఉండదు. అక్కడ క్రీస్తే మనలో కనిపించాలి, మనము ఇంకా కనిపించకూడదు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలా మనం ఫలించాలి, మన క్రియలు కనిపించాలి. అందుకే యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఏమంటూ ఉన్నారంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మనం ఆత్మీయ జీవితంలో ఫలించినప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. మనం ఫలించినప్పుడే మనము దేవుని యొక్క మహిమను ఈ లోకానికి చూపించగలం. అందుకే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. సో మనము వెలుగును ప్రకాశింపజేస్తూ ఉన్నామా లేదా? క్రీస్తు మనలో ఉండి ఆయన వెలుగై మనలో ఉంటే ఆ వెలుగు బయటికి కనిపించాలంటే మనము ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇప్పుడు ఆ విండోలో నుంచి బయట వెలుగు చాలా తేటగా లోపలికి వస్తుంది. కారణం ఏంటంటే అది ప్లెయిన్ గ్లాస్. అదే ఆ పైన గోడ దగ్గర అటువైపు వెలుగుంది, కానీ ఆ వెలుగు లోపలికి రావడం లేదు. కారణం ఏంటంటే అది కప్పబడింది, మూయబడింది, ట్రాన్స్పరెన్సీ లేదు. కాబట్టి మనలో ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి వాటిని కప్పుకొని ఉంచుకొని ఉంటే, నింపుకొని ఉంటే క్రీస్తు ఆ యొక్క వెలుగు మనలో నుండి బయటికి కనిపించదు. ఆ వెలుగును మనము ప్రకాశింపజేసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులు క్రీస్తును తెలుసుకుంటారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు కూడా వాక్యంతో ఉదక స్నానం చేద్దాం. మీరు స్నానానికి వెళ్ళినటువంటి ప్రతిసారి మీకు గుర్తుకు రావాలి, మీరు ఆత్మ సంబంధమైనటువంటి స్నానం కూడా చేయాలని. దేవుని వాక్యాన్ని చదివి ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం ఒక పుస్తకంలో రాసుకొని అది మన జీవితానికి అన్వయింపజేసుకొని మనము మన జీవితాన్ని దేవుని వాక్య ప్రకారం ఆయన కోరుతున్నటువంటి సంఘముగా మనల్ని మనము సిద్ధపరచుకొనగలిగితే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన మనల్ని చూచి చాలా సంతోషిస్తాడు. ప్రభు అటు కృపను మనకు దయచేయునుగాక. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.